పెళ్ళామా వస్తే పెళ్ళామా సినిమా టైటిల్లో ఇదేదో బాగుంది ఎవరికైనా అమ్మేయాలి వస్తే హీరోయిన్ ఏంటి తాగుచ్చి వాగుతున్నా ఇడియట్ వాగడానికి తాగుచ్చని నేనేంటి ఎవడైనా వాగడానికి తాగుతాడు ఇప్పుడేమంటావు నాకు అర్జెంట్గా ఓ ముద్దు కావాలి ముద్దు ముద్దే ఇవ్వాలి ఇవ్వు రేపు తిరిగి సరే నీ ఇష్టం నిజంగా ఓకేనా ఒక్క నిమిషమా వన్ మినిట్ లో వస్తా ఒరే మావా నా పిల్లం శోభనని కొప్పుకుంది ఇక చూడు ఒకే కాన్పులో ఇద్దరిని గంట నెక్స్ట్ ఇయర్ ఒకే కాన్పులో నలుగురిని గంట ఆ తర్వాత ఆరుగురిని గంట దేశానికి ఒక క్రికెట్ టీం అందించిన రుణం తీర్చుకుంటా రెండు నాలుగు ఆరు పన్నెండా ఒక ఎక్కువేనా పర్లేదు అంపైర్లా పని ఉంటాలే ఏమైనా మామా నేను హీరోని నువ్వు విలన్వి నేను కామెడియన్ని కాదు నేను హీరోని నువ్వు విలన్వి అంతే మళ్ళీ అబ్బా ఇంకా వాసన పోలేదు ఇంకా వాసన పోలేదు టూ సెకండ్స్ టూ సెకండ్స్ మిస్టర్ బాటిల్ మొత్తం తాగేసా పడుకున్నావా జస్ట్ మిస్ యా ఆ ముద్దు అది తుడుచుకో మౌత్ వాష్ ఉంది కదా బాటిల్ మొత్తం తాగేసా విందు లక్కీ మజ్జాక లక్కీ 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 లేచావా లేచా కానీ నువ్వెక్కడా అరుంధత్ సినిమాలో అగోర్లాగా కనిపించకుండా వినిపిస్తున్నావు నేను లేచి ఆఫీస్కి వచ్చి చాలాసేపు అయింది నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా వంట చేసి పెట్టు నేనొచ్చి తిని పెడతాను హలో డ్రెస్సులు మార్చేసింది పాటల్లో ఫైట్ లో కాదు అంటే వంట చేయాల్సింది ఆడాలి మొగాలు కాదు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లే చెయ్యాలి నేను ఉద్యోగం చేస్తున్నాను నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వే చెయ్యి ఓకేనా బాయ్ ఇంతకీ కిచెన్ ఇక్కడ డెఫినెట్ గా ఇది అమ్మా పాలు అమ్మా పాలు అమ్మా పాలు ఇది పాలగిన్నేనా ఆ ఇదేనండి అవునా ఏం సార్ అమ్మగారు పుట్టింటికి వెళ్ళారా అలా అడిగారు ఆ ఏం లేదండి ఇప్పుడు అమ్మగారు వస్తారు కదా ఈసారి మీరు వచ్చారేంటా ఇచ్చి పాలోడా ఇదేంట్రా పాలెంత చిక్కగా ఉన్నాయి అయ్యి ఏం లేదండి మా ఇంట్లో బోరింగ్ పాడైపోయింది అరే బాగు చేయించుకోరా మరి అదృష్టం నాదిరా సెన్సర్ లో కత్తెర పడిన సినిమా నీళ్లు కలపని పాలు చాలా బాగుంటాయి కాఫీ కప్ ఎక్కడ ఉంటుంది షెల్ఫ్ లో అమ్మా ఒక ముద్దుంటే పెట్టు తల్లి ఈట కొట్టరా బాబు అమ్మా ఇంట్లో ఆడలేదు వెళ్ళు ఆడవద్దు బాబు వర్ణం చాలు తండ్రి అది నువ్వు విసిగించకరా మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది ఇంట్లో నేనే వంట చేయాలి వెళ్ళలేను చూసిరే హలో ఉండే వచ్చేస్తున్నాను వందనే బాబు మీరు ఉండేదాకా కూర్చుంటాను బాబు ఒక్క రెండు మిలిసి పెట్టించండి రెండు మిలిసి ఎందుకురా నిన్నే పెళ్ళయింది బాబు ఈ ఆళ్ళ నా శోభనం అది అడుక్కుంటే బాగోదని దాని బదులు కూడా నేనే అడుక్కుంటున్నాను బాబు నీకు శోభనమా ఏ బాబు మీకు అవలేదా అంటే బాధపడకండి సమరంగా కలవండి అన్ని సదురుకుంటాయి బెగ్గర బెగ్గర్లా ఉండు దగ్గరకు రా కోప్పడకండి ఒలక్కడ తినండి పని జరుగుతుంది బతుకు ఒకసే పిల్లమ్మా చూసావా నీ వల్ల నేను అడుక్కు తినే వాడి గుడి లోకమైపోయాను అయినా సరే వంట చేస్తాను అంతే ఆహా ఈ రోజు నా వంట చూసి లక్కీ ఫ్లాట్ ఆ తర్వాత నా శోభనం సూపర్ హిట్ గోవిందు కొలమే
గోవిందు 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 గోపాల గోవిందు 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 గోపాల గోవిందు కాలిగున్నవని కూరండుతున్నావా అయ్యో చంపేస్తాండరే ఆల్రెడీ కోడిని చంపి కూరండావు నన్నేం చంపుతావు గానీ ఏర్చావులే గానీ ముందు దీనికి ఒక ప్లాన్ చెప్పు ఏముంది జర్చ పుడకపోతే మెత్త కొడుకుద్ది నేను అడిగింది కూర గురించి కాదు శుభ్రం గురించిరా ఇంతకీ నీ జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పు మళ్ళీ డబ్బులా మళ్ళీ డబ్బులా ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిని జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా సాయంత్రం ఆఫ్ కన్నా పనిచేస్తుందని ఇదిగో ఇది నీ కోసం బ్యాంక్ అక్కడి నుంచి తెప్పించా అరే ఎలా బాగుపడతారో నువ్వు మన వీధి శివర దొరికే పాన్ షాప్ లో స్ప్రే అయ్యింది దీనికోసం బ్యాంక్ దాకా పోవాలా ఇది మామూలు స్ప్రే కాదు మరి ఆర్ఎంపి స్ప్రే రగులుతుంది మొగిలి పొద ఈ స్ప్రే అలా స్ప్రే చేస్తే ముసలోళ్ళకు కూడా మూడొచ్చి రగులుతుంది రగులుతుంది ఎన్నిసార్లు ఒట్టేయాలరా ఒకసారి తాత మీద ఒట్టేసా అమ్మాయి పేరే పేరు గజర్ ఆ అమ్మాయి మీద ఒట్టేసిన ఈసారి నీ మీద ఒట్టేయాలా మా మామయ్య మీద ఒట్టేయరా పోతే మా బాబాయ్ పోతాడు ఆవిడ వస్తుంది ఆపో ఎక్స్ట్రా లాదు ముందు ఈ పని అయినా సక్కని నా పర్ఫెక్షన్ గురించి అడుగుతున్నారు నువ్వు వేమన శతకం చదివేటప్పుడు కూడా బట్టలు విప్పుకొని చదువుతాంట నేను అదేనా ప్రాబ్లం వేమన శతకం బట్టలు వేసుకొని చదవాలి శోభన మాత్రం బట్టలు ఇప్పుకొని చేసుకోవాలి నీ ఎక్స్ట్రాల్ని నాతో పెట్టుకో నువ్వు ఎలాగో స్ప్రే ఇచ్చావు కాబట్టి ఈ స్ప్రే వాడి మా ఆవిడతో కథకలి కూచిపూడి అన్ని కలిపి ఆడిస్తా చూడు రగులుతోంది మొగలిపోదా